అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ప్రతిరోజు దేవుడికి ధూపాన్ని ఇచ్చే ధూప్ స్టిక్స్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఆవు పేడ మాత్రమే తీసుకోండి. ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ని ఇంట్లో వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆవు పేడ తీసుకున్న తర్వాత ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ధూప్ స్టిక్స్ అన్నీ ఒకే సైజులో రావడం కోసం నేను సిరంజ్ తీసుకున్నానండి. దీనిపైన ఉన్న ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని చాక్ని బాగా వేడి చేయండి. వేడిగా ఉన్న చాక్తో కట్ చేస్తే ఈజీగా ఇది కట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ఈ పార్ట్ని అంతా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ గరుకుదనం లేకుండా అంతా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. స్వచ్ఛమైన ఆవు పేడ ఒక గిన్నెతో తీసుకోండి. అలాగే 100 గ్రాములు సాంబ్రాణి తీసుకోండి. ముద్ద హారత కర్పూరం పెద్ద సైజులో ఉన్నవి 2 తీసుకోండి. మంచి సువాసన కలిగిన గంధాన్ని 1/2 కప్ తీసుకోండి. అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక రోల్ తీసుకుని ముందు సాంబ్రాణి ముక్కను పౌడర్లా దంచుకోవాలి. ఇది కాస్త దంచిన తర్వాత ఇందులో ముద్ద హాత్ కర్పూరం కూడా వేసుకుని బాగా దంచండి. ఇలా తయారు చేసుకున్న హారత కర్పూరం సాంబ్రాణి పౌడర్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్న ఆవు పెడలో వేసుకోవాలి. అలాగే గంధం పౌడర్ కూడా వేయండి. ఇప్పుడు ఆవు నెయ్యి వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆవు నెయ్యితో మన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసినా లేదా ఆవు పేడ ఆవు నెయ్యి కలిపి ఇలా తయారు చేసిన ఈ ధూప్ స్టిక్స్ వెలిగించిన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సిరంజ్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఎంత సైజులో ధూప్ స్టిక్ తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంత సైజులో ఈ ఆవు పేడను ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక నుంచి మీరు ప్రెస్ చేసినట్టయితే ధూప్ స్టిక్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. సిరంజ్ అవైలబుల్ లేని వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, చూడండి. ఈ విధంగా మీకు నచ్చిన మెథడ్ని ఫాలో అయ్యి ఈ పేడ మొత్తం ఇలా ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా తయారు చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ని ఇప్పుడు 4-5 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఇలా ఎండిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేస్తే చాలా రోజులు వీటిని వాడుకోవచ్చు. ఈ విధంగా ధూప్ స్టిక్స్ని మనం బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.